సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు ఆ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అసలు నమ్మలేదని కేసు తీసుకు అసలు రాత్రి పన్నెండు ఫోన్ చేస్తే ఏదో చెప్తున్నాను లేండి సేలా మన చాలా మేత కేసులు అట్లా కూడా చేసాం కదా ఆడపిల్ల నేను వదిలేసాను పిల్ల పని కట్టుకొని రాత్రి నేను అలాగా కొంత రెక్లెస్ గా మాడేసరికి కొంత అమ్మాయి అహనం దెబ్బ తిని పొద్దున నేను ఉదిపోగా డోర్ బయట ఉంది ఇదంత పెద్దదేంటి సీసీటీవీ కెమెరాలో చూసి పక్కన వెళ్ళినది చూసి నాకు నోటిఫికేషన్ వస్తే నేను మా క్రోర్ని పంపించి ఎవరో ఏంటంటే అనాల రాజు తరుణాల వైఫ్ అంట నేను వైఫ్ డెక్టర్ డిక్లర్ చేస్తుందా అన్న అబద్ధం అంది ఇందులో వచ్చా కూర్చున్నా చాలా రెక్లెస్గా మాడే అదే ఆఫీస్కి ఏమన్నా ఏంటమ్మా ఏంటి ఏంటి ఏం కావాలి నీకు ఏం డబ్బులు కావాలా అవును ఎస్ ఫస్ట్ అడిగి ఎన్ని డబ్బులు ఏమైనా కావాలా అతను ఏంటి ఏంటి ఏం కావాలి ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏమి ఇప్పిస్తారంటే అది అన్న తర్వాత ఒక గంటన్నర్ చూశాక సిగ్గు తెచ్చుకుని ఏమొద్ది తల్లి నా వల్లైనంతవరకు నిలబడతాను భగవంతు ఇచ్చిన శక్తి మేరకు దీనికోసం పోరాడు అప్పటికీ పిల్లకి మొత్తం అడ్వర్స్గా ఉందండి టోటల్ అడ్వర్స్గా నెటజన్ సోదరులు అడ్వర్స్ మీడియా అడ్వర్స్ అందరూ అడ్వర్స్ ఎలా వెళ్తుంది ఎలా పాలిపోతుంది తన శక్తి తన సామర్థ్యం అన్ని వాడాడు ఒక వెయ్యి కాల్ రికార్డింగ్స్లో రెండు మూడు కాల్ రికార్డింగ్స్ తీసి ఇది అమ్మాయి క్యారెక్టర్ అంటే మరి అమ్మాయి ఇప్పుడు ఒక్కసారి పర్మిషన్ ఎత్తే నీ బొతుకు నీ బోగోతున్న చరిత్ర సర్దాగా సుమన్ టీవీ వేదిక రిలీజ్ చేస్తావు ఒక చిన్న బిట్టు నీ బొతుకు నీ బోగోతున్న చరిత్ర ఏ మస్తాన్ సాయిగడ్ గురించి మాట్లాడుతున్నావా ఆ వ్యక్తి గురించి నువ్వు నింద ఎలా తాగేసేలా నానికి చెప్పేలా లెంపలేసుకున్నటువంటి

అంత హైపర్ ఎలాగయ్యింది ఎవరు చేశారు కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి తన పర్మిషన్ ఇస్తాను అన్బ్లాక్ చేసి పదివేలు కుక్కలకి పిల్లలు కొట్టడం ఏంటి అని అందరికి చెప్తాడు పాటలు పాడడం ఏంటి కట్టుకుని పిల్లాన్ని పెట్టుకుని పాటలు పాడడం ఏంటి నువ్వు పాడినటువంటి పాటల గురించి కూడా ఒకసారి మీడియా ముందు మాట్లాడుకుందామా అవి వద్దు అంటే నువ్వు బుర్రపాలు కొట్టుకున్నావు ఆ పిల్ల బుర్రపాలు కొట్టడం కీచులాటలో కీచులాటే అది ఇది వచ్చింది కీచులాట కడుపు చించుకుంటే కాలుమ పడద్ది నిజంగానే ఆడపిల్లలు ఒకవేళ భర్త కలుస్తాడేమో అని ఆశతో ఉన్నప్పుడు మరీ మనం కూడా అలా పరిచేయకూడదు అన్న సంస్కారంతో ఆగడం క్యాజువల్గా నువ్వో కలజోడో పెళ్ళో కలజోడు ఇంకోటిలో కొనుక్కున్న కలజ్లో ఎట్టుకొచ్చి ఆ ఏంటా ఫోజ్ ఏంటా మాట్లేంటండి ఎక్కడ కించిత్ పశ్చాత్తాపం చూసారా ఏదో జరిగింది అన్నట్టుగా గత సంవత్సరం ఇచ్చారు ఐ ఇంటర్వ్యూ నాకు పెళ్ళి ఏ ఇష్టం లేదు కానీ ఘట్టరాలు మాత్రం చాలా ఇష్టం అంటే అతనికి అంత బహిరంగంగా అంత పచ్చిగా సెలబ్రిటీ కానీ నేను ఏం చెప్పినా చెల్లుబాటు అవ్వుద్ది పెళ్లి ఇష్టం లేదంటే ఘట్టాలు చాలా ఇష్టం ఉంటాను అతను అతను చెప్పిన ఇంటర్వ్యూలో ఉన్నాయి అంటే అతనికి సెక్స్ టాయిస్ ఆయనకి సుంకర గారు అందరూ కరెక్ట్గా ఉన్నారా రాంగ్ అన్నా కూడా ఇంత రాంగ్గా క్రిమినలైజ్ చేయట్లా అందరూ పిల్లలతోనే కాపురం చేస్తాను నేను అడిగితే సమాధానం చెప్పలేం కానీ అలాగే క్రిమినలైజ్ చేయట్లా ఇక్కడ నువ్వు క్రిమినలైజ్ చేసావు క్యాజువలైజ్ చేసావు నీకు తప్ప ఎవరికి తెలుసు ఈ అమ్మాయి డిపోర్ట్ వెనకొస్తుంది కుక్క పిల్లతో అని నీకు తప్ప ఎవరికి తెలుసు చెప్పు మీద ముందు సమాధానం ఎక్కడ బుక్ చేసింది నువ్వేగా రేటర్ టికెట్ ఢిల్లీ నుంచి ఏ టైంకి లే బేబీ వచ్చేస్తున్నావా దాటేనండి ఎక్కడ ఎంత దూరంలో ఉన్నావు ఇంకా ఇంకో ట్రైన్ దాని ప్రకారం ఇంకో రెండు గంటలు పడదండి గంట పడుదండి ఏంటి ఎప్పుడు కేర్ తీసుకున్నాడు కిందకి దిగేసరికి నేను వస్తాను నేను మా మానవ రాకుండా పప్పు పోలీసు వాళ్ళు వచ్చాయి ఏ వన్ ఆ కేసులో అప్స్కాండింగ్ ఏ త్రీ అప్స్కాండింగ్

దేశకాల ప్రయోజనాలు రాజకీయాల మీద ఎంతో కసరత్తు చేసే మేధావులకి ఈ ఇష్యూ పాపం చాలా కంటగింపుగా ఉంది వాళ్ళందరినీ కూడా క్షమించమని అడుగుతున్నాం మీడియా స్పేస్ తీసుకున్నందుకు క్షమించమని అడుగుతున్నాం ఉన్న ఇది ఓ పిల్ల జీవితం రోడ్డు మీకు వచ్చేసింది కాస్త పరిశీలించు ఈ పిల్ల ఏదన్నా భర్త మాయ మాటలు చెప్పి మధ్యలో వెళ్ళిపోతే మీడియా మిత్రులు నన్ను అడగద్దు తప్ప ఒకవేళ ఆ పిల్ల ఎలా అన్నయ్య అన్నందుకు లాస్ట్ దాకా ఉంటానంటే ఆయన జైలుకి పంపించిన దాకా మాత్రం ఉంటారా స్ట్రాంగ్ లాస్ట్ వరకు ఫైట్ చేస్తారా లేకపోతే వచ్చి కాంప్రమైజ్ అంటే నా టెన్ ఇయర్స్ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటాను అంటే నేనైతే ఉండదలుచుకోలేదు నాకు అలా అయితే వద్దు మ్యామ్ కష్టమో నష్టమో అతనితో ఉన్నాను నేను నా టెన్ ఇయర్స్ అయిపోయింది నా టెన్ ఇయర్స్ నాకు వెనక్కి ఇవ్వగలరా ఇవ్వలేరు లేదు అన్న దగ్గర ఆ పిల్లతోనే ఉంటాను అదంటే మరి ఇచ్చారో తీసుకొని తీసుకుని ఉండాలి నేను ఆ అమ్మాయితో ఉండను మళ్ళీ అందరి ముందు మ్యారేజ్ చేసుకుంటా నీతోనే ఉంటానని చెప్పి తర్వాత ఉంటారు అనే గ్యారంటీ ఉందా అలా మాట చెప్తే రెండు క్వశ్చన్ కలిపి అడిగారు ఆ మాట చెప్తే అమ్మ ఒక్క నెంబర్ బ్లాక్ చేసి వెళ్ళిపోతుంది అంతేనా కేసు తీసుకున్నప్పుడు లేదు చెప్పండి అయ్యాం మీరు కనపడం నేను కనపడం అంత పెద్ద ప్రేమ ఉంటే జీవితాలు ఎలాగే ఉంటాయి ఉంటే ఉంటాయి చేస్తారా అలాగా లేదు మ్యామ్ అంటే జరిగిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడాలి అండ్ నిజంగా అతనికి వెళ్ళిపోవాలి మూవ్ అని అవ్వాలి అని అంటే నాకు చెప్పుంటే నేను చేసేసాన్ని లవ్ చేసినప్పుడు ఎలా అయితే రెస్పెక్ట్తో చేస్తామో క్లోజర్ కూడా అలాగే ఉంటే బాగుంటుంది అదే రిలేషన్షిప్లో అయినా నేను ఎప్పుడూ అదే కోరుకుంటాను ఫ్రెండ్షిప్స్లో అయినా సరే గొడవ పడ్డా సరే వద్దు వర్కౌట్ అవ్వట్లేదు విడిపోదామని చెప్పంటే అయిపోతుంది అలా చెప్పలేదు అతను అండ్ టూ మంత్స్ వేరేగా ఉంటాను మీడియా ట్రబుల్ చేస్తుంది అని చెప్పాడు అతను నన్ను వదిలించుకోవాలన్న ప్లాన్లోనే మంచిగా ట్రై చేస్తున్నాడు ఇప్పుడు మీటికి రా నేను నిజంగా ఇప్పుడు మీడియాని బయటకు రాకపోయి అంటే నా చాప ఉండేది లేదా రెండు ఇంకేదైనా కేసులో జైలుకి పంపించి బయటికి రాకుండా చేసేవాళ్ళు అంతే చెప్పండి వాడు మీరు ఎలాగా ఈ పిల్ల అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు రాలేదని అడుగుతున్నారు కదా ఎలాగా వస్తాదో సదర వ్యక్తులు సెలవి ఇవ్వండి మీ చెల్లే మీ నాన్న అమ్మకు చక్క తక్కువ డబ్బు అతను మీ బావ అనేటోడు సొసైటీలో టాప్ పోయేషన్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు విలువ ఉండదు మీరు కడుపు చించుకుంటే కాలుమై పడుతున్నట్టు వాడు దిగువ మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబీకులు కాపురం నెమ్మదిగా ఉంటే కలుతుందమ్మా నెమ్మదిగా ఉంటే కలుతుందమ్మా నెమ్మదిగా ఉంటే బయటికి వెళ్ళినప్పుడు నువ్వు సర్దుకోమో నువ్వు సద్దుకోమ నువ్వు సర్దుకోమ్మ అంటే లోకల్ హీరోయిన్స్ అయిపోయారు బాబు ఏకంగా ముంబై రేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి రాకపోతుంటే వీళ్ళకేమో ఫుడ్కి డింకీలు కొడుతున్నారో స్విగ్గీ మార్నింగ్ ఐస్ క్రీమ్ కప్స్ ఆఫ్టర్నూన్ ఫుడ్ సాయంత్రం పిజ్జా ఇలా పది పదిహేను పాపం రోజుకి పదిహేను సిలు ఇరవై సిలు కొత్త ప్రేయర్స్ కోసం సారీ ఇలియాస్ ఫ్రెండ్ కోసం అంతలాగా ఆర్డర్లు పెడతా ఉంటే కాదు ఇప్పుడు వీటన్నిటి నుంచి తప్పించుకోవటం కోసం అతను వచ్చి నిజంగానే యాక్ట్ మారిపోయినట్టు యాక్ట్ చేసి తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పట్టడానికి గ్యారంటీ ఏమన్నా ఉంది నాకు వద్దు మ్యామ్ అప్పుడు మేబీ నేను మీకు ఎలా తెలుసు మనిషి వద్దు మ్యామ్ ఇప్పుడు నాకు గెలుపు అన్నది నేను అబద్ధం చెప్పట్లేదు అని నాకు నిజ చూపిస్తే చాలు మ్యామ్

పొన్న బతుకు నేను ఫ్రెష్గా బతకడానికి సరే ఈ నిందలతో కరెక్ట్ కాదన్నా ఆ పిల్ల ఆయన దగ్గర నుంచి చేయబడుతుంది నేను కుక్కల ఇవాళ ఇంకేం మాట్లాడలేదు మేడం ఎందుకంటే మేము ఒక చిన్న దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నాం రాత్రి ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసుకుని వెళ్తే సొసైటీలో ఉన్న కొంతమంది పెద్దలు ఇలా గృహ పెద్దలు పంపించి ఏ అమ్మాయి పదేనికి కుక్కలు తీసుకు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇల్లు రాస్తారని పేరు మీ మేము తాళాలు వేసుకుని వాడరగా అప్పగించాలి సరే అప్పుడు నాకు తెలిసిన భాషలో నేను మాట్లాడి అనుకోండి నా కాళ్ళ రికార్డింగ్స్ మీ దగ్గర నేను నేనేం చేయలేను మరి నాకు తెలిసిన భాష ఒకటే ఎవడ బాబులు వచ్చి కానీ ఎక్కడిని పంపించారు మీరు మగవాళ్ళైతే ఇంటి డోర్ ట్ వచ్చి అని వచ్చి మాట్లాడుతూ చెప్తాం ఏదైనా లీగల్గా వెళ్ళాను వాళ్ళు ఏ లీగలు వెళ్ళినా ఇంట్లోంచి ఆ పిల్ల బయటికి కదలదండి ఆ పిల్ల భర్త ఈ పిల్ల కలిసి కట్టుకున్న కలల సౌదం ఆ పదిహేను కుక్కలకి ఆ పిల్లని బయటికి రోడ్డు మీదకి పంపితే వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఇస్ రాజ్ విల్ ఫేస్ ఇట్ మాల్వే మల్హహోత్రా విల్ ఫేస్ ఇట్ ఇది ఆన్ కెమెరా చెప్తాం క్వాష్ క్వాష్ ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి కింద కాకుండా యాంటిసిపేటరీ కూడా మూవ్ చేసుకోవాలని రాచువరానికి నేను సలహా అయితే ఇస్తున్నానండి ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ థర్టీ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ పోలీస్కి రానివ్వండి మేము కూడా మా కౌంటర్ వాదనలు వినిపిస్తాం మీరు పెద్ద పెద్ద లాయర్లు ఎవరైనా ఢిల్లీ నుంచి హైర్ చేసుకొని తెచ్చుకుంటారని ఏదైతే మాకు మెసేజ్లు పెడుతున్నారో తెచ్చుకోండి మా దగ్గర ఉన్న ధర్మాన్ని కట్టుబడి నేను అతను ఎవరో పాపం చిట్టు కింద ప్లేడర్ని పెట్టిన ఆ చిట్టి కింద ప్లేడర్లమే మా పరిధిలో మేము మా పోరాటం మేము కొనసాగిస్తాం మీరు దేనికేందని వెళ్ళండి సైమల్టైనియస్గా మీరు క్వాష్తో పాటు యాంటీస్పేట్రిక్ కూడా వెళ్ళండి మేము కూడా ఆ వేసిన కేసుకి క్వాష్కి అయితే రేపు మార్నింగ్ వెళ్తా ఉన్నాం మేము నోటీసులు పంపిస్తాం మీ లాయర్ గారిని కూడా వచ్చి వాద ప్రతివాదాలు చెప్పమనండి ధర్మం ఏదైనా ఉంటే కోర్టు చెప్తాం మాకు ఇక్కడ న్యాయం దొరకలేదా సుప్రీంకోర్టు కాడికి కూడా ఎస్సీబీ ఎన్రోల్డ్ మెంబర్నేగా వెళ్ళి ఫ్రీగా పిల్లల తరపున వాదిస్తాం ఉన్న వాస్తవాలే చెప్దాం అన్నాం మేడం ఎక్కడా వాస్తవాలు వద్దు ప్రజలు టైం తీసుకుని ఆలోచించుకోండి ఇరుపక్షాలు వినండి మీ మద్దతుతో జడ్జిమెంట్లు మారితే అని కాదు మోరల్ సపోర్ట్ తా పిల్ల కొంచెం నైతికంగా నిలబడతాదని మీరైతే ఫస్ట్ డిప్రెస్ అవ్వకండి ఫస్ట్ డిప్రెస్ అవ్వద్దు ధైర్యంగా ఉండండి బి బ్రేవ్ ఎందుకంటే అంత మంచి అడ్వకేట్ మీ పక్కన ఉన్నారు ఆయన ఒక బ్రదర్ లెక్క అన్ని చెప్పి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీరు బి బ్రేవ్ ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి